हाई स्टूडेंट्स, वेलकम टू मै चैनल टेक्निकल स्टार तेलंगाना ऑफिशियल। स्टूडेंट्स, इवाल्टी वीडियो चाला इंपॉर्टेंट वीडियो नाना, एस्पेशियली सप्ली स्टूडेंट्स कोसम जाग्रतगा विनंडी, ओकेना। सो नेनु ఒక గ్రూప్ లింక్ క్రియేట్ చేసినా, అందులో ఎవరైతే సప్లీ స్టూడెంట్స్ ఎవరైతే సప్లీ ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఓకేనా, చాలా మంది అన్నయ్య సప్లీ రాసిన తర్వాత మేము డోస్ అప్లై చేసుకోవచ్చా, డిగ్రీ చేసుకోవచ్చా, బీటెక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు। పాస్ అవుతేనే ఇంటర్ సప్లీలో డిగ్రీ చేయగలుగుతారు, బీటెక్ చేయగలుగుతారు, లేకుంటే ఒక సంవత్సరం వెయిట్ చేయాల్సిందే। అందుకే మీరు ఒక సంవత్సరం ఇది వేస్ట్ చేయొద్దు, మీరు ఆ సంవత్సరంలో మంచిగా ఒక ఏవియేషన్ అకాడమీలో జాయిన్ అయిపోయి మీ ఒక కెరీర్ని మంచి జాబ్ పొందుతూ మీ ఫ్రెండ్స్ కంటే మీరు ముందుకు వెళ్ళిపోవాలని నాది ఆశ, ఓకేనా। ఆ వన్ ఇయర్లో మీరు ఈజీగా జాబ్ పొందేస్తారు, మంచిగా జాబ్ చేసుకుంటారు, ఓకేనా, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది। అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, రిమైనింగ్ స్టడీస్ కంప్లీట్ చేసుకుంటారు, డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారు వచ్చే సంవత్సరం। ఆ వన్ ఇయర్లో మీరు ఎంతో సంపాదించుకుంటారు, ఎన్నో స్కిల్స్ నేర్చుకుంటారు। అండ్ మీకు తెలుసు ఎయిర్పోర్ట్ అంటే ఎట్లుంటుందో, ఎలాంటి జాబ్స్ అనేది ఎయిర్పోర్ట్లు ఉంటాయో, ఎలాంటి కెరీర్ అనేది ఎయిర్పోర్ట్లు ఉంటుందో, ఓకేనా। ఇంటర్ స్టూడెంట్స్ ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి। గ్రూప్ లింక్ కింద ఇచ్చిన, జాయిన్ అవుతున్నాను వాళ్ళు గ్రూప్ లింక్లు, గ్రూప్లో జాయిన్ అయిపోండి। ఆ గ్రూప్లో అనేది మీకు ఇంటర్ కోచింగ్ దొరుకుతుంది, ప్లస్ అక్బర్ అకాడమీ గురించి కూడా మొత్తం మీకు జాయినింగ్ ప్రాసెస్ ఉంటుంది। సో జాయిన్ అయిపోండి నాన్న, 10th ఇంటర్ డిగ్రీ బీటెక్, ఓకేనా। మీరు 10th అయినా సరే, ఇంటర్ అయినా సరే, డిగ్రీ అయినా సరే, బీటెక్ అయినా సరే, ఆల్రెడీ డిగ్రీ బీటెక్ పాస్ అయి ఉంటారు కదా, 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు। ఇప్పుడు రీసెంట్గా ఇంటర్ ఫెయిల్ అవుతారు కదా, వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, 10th క్లాస్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు, బీటెక్ స్టూడెంట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి చిన్న చిన్న జాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు। శాలరీ వచ్చేసి 25,000 నుంచి 35,000 ఉంటుంది, ఇది ఫేక్ కాదు, ఇన్ని గణం నేను వీడియోస్ చేయను ఫేక్ అంటే, ఓకేనా। ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది। ఎలాగైతే మీరు కాలేజ్ పోతారో అలానే మీరు 1 ఇయర్ వెయిట్ చేసుకోకుండా ఈ కాలేజ్లో వెళ్ళిపోయిన తర్వాత మీకు 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ ఈ ట్రైనింగ్స్ అయిపోయిన తర్వాత మంచి జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, డిసిజన్ మీ పైన ఉంది। ఎస్ ఓకే, నేను సప్లీ ఫెయిల్ అవుతే నేను వస్తాను అనుకుంటే డిఫినెట్గా కింద గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అయిపోండి, కానీ లిఫ్ట్ కావద్దు, ఓకేనా। ఇంటర్ స్పెషల్ కోచింగ్ కావాలన్నా జాయిన్ అయిపోండి, లిఫ్ట్ అవ్వకూడదు, ఓకేనా। ఫామ్ అయితే కంపల్సరీ నింపండి, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఓకేనా। సో ఇంకోటి వచ్చేసి సప్లీ ఎగ్జామ్స్, ఏదైతే ఇప్పుడు సప్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దానికి కన్ఫామ్ అయిపోయిందా, ఓకేనా, డేట్ అనేది కన్ఫామ్ అయిపోయిందా అన్న, లేకుంటే మళ్ళీ చేంజ్ అవుతుందా అంటే కన్ఫామ్, 12th కి మీకు ఎగ్జామ్ జరుగుతాయి, రీవాలిఫికేషన్ రివాల్యుయేషన్ రిజల్ట్ అనేది ఇంకా 15 డేస్ పడుతుంది, ఓకేనా। సో సప్లీ ఎగ్జామ్ మీరు డెఫినెట్గా రాయాలి, ఇన్ కేసు మీరు రీవాలిఫికేషన్లో వెళ్ళకుంటే మీరు సప్లీ రాస్తే అట్లీస్ట్ పాస్ అయిపోతారు కదా, ఓకేనా, అలా మీరు అనేది థింక్ చేయాలి, ఓకేనా బంగారం। అండ్ ఇంకోటి వచ్చేసి మేము మాకు మినిమం మార్క్స్ వేసి పాస్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు, అలా చెయ్యరు, మీరు రాస్తేనే మీకు పాస్ చేస్తారు, లేకుంటే అది ఫెయిల్ అయినట్టే, అర్థమైందా। అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చాలామంది అడుగుతున్నారు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వచ్చేయండి, నేను మొత్తం ఇచ్చేస్తాను అనమాట, ఓకేనా నాన్న। ఏమైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ చేయండి, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్।